చిత్రమైన సమస్యలో ఇరుక్కున్న చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు రాజకీయ నాయకులు వినకూడని అనకూడని పదం ఏదైనా ఉందంటే అది రిటైర్మెంట్ దేవుడు ఎంతవరకు ఆయుష్ ఇస్తే అంతవరకు అందరాలు ఎక్కడానికి ఆరాటపడతారు అంతే తప్ప ఇక చాలు అన్నమాట ఏ ఒక్కరి నోట రానే రాదు అలాంటిది ఏం వయసు అయిపోయిందని బీహార్ సీఎం నితీష్ కుమార్ తన రిటైర్మెంట్ని చేశారు ఈ ఎన్నికలు తనకు చివరివి అన్నారు తనకు అవకాశం ఇస్తే సీఎంగా మరో ఐదేళ్లు మాత్రమే పనిచేస్తాను అని నితీష్ చెప్పుకున్నారు నిజానికి నితీష్ మోదీ చంద్రబాబు వీళ్ళంతా ఒకే వయసు వారు అందరూ డెబ్బైలు దాటిన వారే మోదీకి ఇంకా మూడున్నరేళ్ల పాటు అధికారం చేతిలో ఉంది రెండు వేల ఇరవై నాలుగులోనే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే మోదీకి ఆనాటికి డెబ్బై ఐదేళ్లు వస్తాయి మరి ఆయన కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారన్నది చూడాలి ఇక ఏపీ విషయానికి వస్తే చంద్రబాబు నోట రిటైర్మెంట్ అన్న మాట అసలు వినబడదు అని ఖచ్చితంగా ఎవరైనా చెప్పేయగలరు ఆయన ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్న తీరును చూసిన వారు కూడా ఆయన ఇంకా మరిన్ని టెర్ములు సీఎం కుర్చీలో ఉండడానికే చూస్తారని చెబుతారు నిజానికి రిటైర్మెంట్ విషయంలో కూడా ఒక అద్భుతమైన సక్సెస్ ఫార్ములా ఉందని అంటున్నారు తమ ప్రియతమ నాయకుడు పోటీ చేయను అంటే జనాలు ఊరుకుంటారా వద్దు అంటారు రాజకీయమంతా కాదంటే అవుననిలే తీరులోనే సాగుతుంది కదా అందువల్ల రివర్స్ గేర్లో వెళితే అదే ప్లస్ అవుతుంది మరి దీనిని చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో వాడుకునే వీలు ఉందని అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి చంద్రబాబు తాను ఈసారికి ప్రజలకు సేవ చేసుకుంటాను తన అనుభవం పూర్తిగా వినియోగించి ఏపీని బాగు చేస్తానని విన్నపాలు చేసుకోవచ్చు తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అది చివరి ఛాన్స్ అని కూడా చంద్రబాబు అడిగినా అడగవచ్చు ఓ విధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ఒక ఛాన్స్ మాదిరిగా అన్నమాట మరి దానిని జనాలు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే టీడీపీకి తిరుగు ఉండదేమో కూడా ఇక మన కేసీఆర్ కూడా రెండు వేల ఇరవై మూడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలకు దూరం అవుతారు అంటున్నారు తన కుమారుడిని సీఎం చేసి తాను తప్పుకుంటారని కూడా వినిపిస్తోంది వీలుంటే జాతీయ స్థాయిలో గట్టిగా ట్రై చేసుకోవడం లేకపోతే పార్టీ పెద్దగా ఉండడం అన్నది కేసీఆర్ ఆలోచనలుగా చెబుతున్నారు చంద్రబాబుకు అలాంటి సదుపాయం ఉందా అన్నది ఇక్కడ చూడాలి లోకేష్కి ఇస్తానంటే జనాలే కాదు పార్టీలో తమ్ముళ్లే ఊరుకోరు అందువల్ల టీడీపీ బండిని లాగించాలంటే చంద్రబాబు తన బొమ్మతోనే కథ నడిపించాలి ప్రాంతీయ పార్టీ అధినేతగా ఎవరికీ లేని చిత్రమైన సమస్యలతో చంద్రబాబు ఇరుక్కుపోయారు అందువల్ల నితీష్ వాడిన బ్రహ్మాస్త్రాన్ని సింపతి కోసం వాడుకున్న చివరి ఛాన్స్ అన్న ఒట్టును మాత్రం చంద్రబాబు లాంటి వారు తీసి గట్టున పెట్టి ఎంచక్క ఉన్నంత వరకు రాజకీయాలు కొనసాగుతారు తప్ప రిటైర్మెంట్ అన్న ఊసే రానివ్వరు మరి చంద్రబాబు చివరి ఛాన్స్ అని ముందుకు వస్తే జగన్ ఏ వ్యూహంతో వస్తారో చూడాలి